మీ చైర్ అధ్యక్ష దయచేసి మార్షల్స్ పెట్టించిన బయట తీసేసుకోండి. నేను స్టేట్మెంట్ ఇస్తాను. రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం, ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు, మా కోసం ఏం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి ఆ అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నాను. కూర్చోండి సార్, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. సభ్యులు కాదని ఎవరన్నారు? సభ్యులు కాదని ఎవరన్నారు? కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. మీరు వెళ్ళి కూర్చోండి. మీ స్థానం, మీ స్థానాల్లో కూర్చోండి, మీ స్థానాల్లో కూర్చోండి. ఎలా నిలబడి కాదు కదా, కూర్చోండి. నిలబడడానికి కాదు కదా, కూర్చోండి. కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి. శ్రీకాంత్ రెడ్డి గారు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు, తాను మాజీ ముఖ్యమంత్రి వరలు బీఎస్సీ మెంబర్ ఉండి కనీసం బీఎస్సీకి కూడా రాకుండా సభ్యుని పంపించి అక్కడ మాకు ఇదే వ్యవసాయం పైన కావాలంటే వెంటనే వ్యవసాయం పైన తీసుకుందాం. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, అవి అన్నింటినీ కూడా చూడండి సార్, సార్ అదే నిర్ణయం తీసుకుంటే ఆ చర్చలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వరలు ప్రజలకంతా కూడా భరోసా ఇవ్వాలి అని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన మెసేజ్ ప్రజలకు వెళ్ళకూడదు అని చెప్పి ఈరోజు ఆ కుట్రపడడం ఏం సార్? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, దేశమంతా నేను ఎన్ని కనిపెట్టాను, సెల్ ఫోన్లు కనిపెట్టాను, ఎన్ని మాట్లాడేటువంటి వ్యక్తి ఏం సార్? ఆయన వయసుకు తగ్గట్టు పనులు చేస్తున్నారా? ఆ ఆవేశం ఏం సార్? ఆ ఆవేశం ఏంది? ఆ చేతులు ఊపడం ఏంది? తిట్టడం ఏంది? ఆ ఏం చూపించి బెదిరించేది ఏంది? ఏం సార్ ఇది? ఒక సభలో సాంప్రదాయాలు ఉండవా? ఈరోజు ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా, అది చెప్తుంటే డిక్టేట్ చేస్తారు సార్? సభను డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి ఎవరిది సార్? ఒకటే సార్, మేమైతే ప్రజల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి అక్కడ ఏరియా సర్వేలు చూసిన తర్వాత, అధికారులతో సమీక్షించిన తర్వాత ఏమేమి చేయాలి ప్రజలకు అని చెప్పి అధికారులలో ఎన్ని కనుక్కొని అది ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని చెప్పి తాను ఆలోచన చేస్తుంటే ఆ మెసేజ్ పోకుండా రేపు ఎల్లో మీడియాలో ఏం ఎట్టేసి ఉంటే తెలుసు అధ్యక్ష, పొడియం లేనట్టు కూర్చున్నట్టు. దానికోసం ఈ తాపత్రయం సార్. స్పీకర్ సార్, సార్ సార్, మీరు డిక్టేట్ డిక్టేట్ చేయడము మనము సార్, సార్ ఈ రకంగా సభను డిక్టేట్ చేయడం సరైన పద్ధతి కాదు సార్. మేము ప్రజల కోసం మాట్లాడాలనుకుంటున్నాం, ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. మీరు తగిన నిర్ణయం తీసుకొని ఈ పాండమోనియం లేకుండా ఈ రౌడీజం ఇక్కడ చేయనీయకుండా మీరు అడ్డుకోవాలి సార్. రాంబాబు గారు, రాంబాబు గారు చెప్పండి. అధ్యక్ష, మీ ద్వారా దానిలో చాలా సీనియర్ సభ్యులైనటువంటి బుచ్చి చౌదరి గారు, అదేవిధంగా సీనియర్ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, వారికి మీ ద్వారా నేను ఒక విషయాన్ని అయితే మనవి చేయదలుచుకున్నానండి. సభ ఇలా జరగటం అనేది సాంప్రదాయ విరుద్ధమైనటువంటి అంశం. ఏదైనా ఒక అంశం ఏదైనా ఉంటే మీతో చర్చించవచ్చు లేదా అవకాశం అడగవచ్చు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారే వెళ్ళి కూర్చుని వీళ్ళందరినీ కూర్చోండి కూర్చోండి అని బలవంతం చేయటం అనేది సభా సాంప్రదాయాలకు చాలా భిన్నంగా ఉన్నది. నేను సభ్యులు, తోటి సభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులందరినీ కూడా నేను మీ ద్వారా నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటంటే, మీరు సభా సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడం మంచిది కాదు. మీరు దయచేసి మీ సీట్లలో కూర్చొని ఏం కావాలో మీరు అడగండి, అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం స్పీకర్ గారు చేస్తారు. కానీ ఇలా భిన్నంగా వ్యవహరించడం అనేది, సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడం అనేది ఒక బహుశా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కూర్చున్నారో కూడా అర్థం కావడం లేదు. రైతుల కోసం వెళ్ళలో కూర్చుంటే అది సంతోషం, కానీ తానేదో గందరగోళం చేయాలనే ఉద్దేశం, సభను డిస్టర్బెన్స్ చేయాలనేటువంటి ఉద్దేశం, ఒక పంతంగా కూర్చునేటటువంటి ప్రయత్నం చేయటం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ సభ్యులకు సమంజసం కాదని ఒకసారి వారు పునరాలోచించుకొని వెళ్ళ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మర్యాదగా ఉంటుందని
లేదంటే రెండు నిమిషాల పనే, ఏమి లేదు. మీరు ఆర్డర్ ఇస్తే మార్షల్ తీసుకువెళ్తారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను, మీరు దయచేసి ఇలాంటి చిన్నపిల్లలు చేష్టలు చేయకండి. మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన వారు, మీరు ఈ రకంగా వెళ్ళలో కూర్చునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా దీన్ని హర్షించరు. మీరేదో హర్షిస్తారని, మీరేదో తగాదా పడితే మీకేదో మార్పులు వస్తాయని టీవీల్లో చూపిస్తారని మీరు అనుకుంటున్నారేమో. దీనివల్ల మీకు తీవ్రమైన నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వెల్లులో నుంచి బయటకు వచ్చి తమ తమ సీట్లలో కూర్చొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమనండి. ఏం కావాలో రైతులకు, ఏం కావాలో రైతుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం, ఏం కావాలో మీరు రిక్వెస్ట్ చేసి సరిపోతుంది తప్ప వెల్లో కూర్చొని మీతోనూ నాతోనూ సభా నాయకులతోనూ మాట్లాడే సాంప్రదాయం ఎక్కడుందండి? నేను ఎప్పుడు చూడలేదే, ఇలాంటి సాంప్రదాయం వినలేదే. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎప్పుడైనా ఇలాంటి సాంప్రదాయాన్ని చూశారా? ఇది ధర్మం కాదు. ఒకటికి రెండు సార్లు చెప్తున్నాం, రెండు సార్లు చెప్పిన తర్వాత ప్రాయశ్చిత్తం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప మరొక మార్గం లేదు. రిక్వెస్ట్ చేయటం అనేది ఒక ధర్మమైన విషయం. ఆ రిక్వెస్ట్ ను కూడా మీరు భిన్నంగా వ్యవహరిస్తే తగిన ప్రాయశ్చిత్తం రూల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష నాయకులు తప్పు తెలుసుకొని అక్కడ కూర్చున్న వారు లెగిసి వచ్చి సీట్లో కూర్చోండి, నేల మీద వెల్లోనూ కూర్చోవడం సభ్యత కాదు, సంస్కారం కాదు, ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే మీరు తదుపరి చర్యకు వెళ్ళవలసి ఉంటుంది. యు ఆర్ ఫోర్స్డ్ టు డూ లైక్ దాట్ అనేది గమనించాలని కూడా మనవి చేస్తున్నాను. జోగి రమేష్, అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావంతో రైతుల్ని ఆదుకుంటారు. రైతుల్ని ఆదుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వ్యవహరించిన తీరు అధ్యక్ష, సోదరుడు కర్నూలు శాసనసభ్యుల అధ్యక్ష ఇక్కడే ఉన్నారు, ఆయన పట్టుకొని ఒక మైనార్టీ శాసనసభ్యుడిని చేయిబెట్టి చూపించి హెచ్చరిక చేస్తూ దౌర్జన్యం చేసే విధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్కి పోతూ బయట చూపించవలసిన ఫ్రస్ట్రేషన్ని సభలో చూపిస్తూ చంద్రబాబు, నాకైతే అనిపిస్తుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పిచ్చి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరు దగ్గర 40 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వ్యవసాయం గురించి, ఈరోజు లక్షలాది మంది అధ్యక్ష రైతులు కన్నీరు పెట్టుకొని దీనావస్థతో ఉంటూ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏం వరాలు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న ఈ పరిస్థితులు అధ్యక్ష, దీని మీద చర్చ జరగవలసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా డ్రామాలు చేస్తూ రైతుల కష్టాలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు తీరుస్తారు, ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఏ ఆదుకుంటారని చెప్పేసి ఇది ఒక డ్రామా చేస్తూ ముఖ్యమంత్రి గారిని, అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఉదార స్వభావంతో రైతులకి ఈ రోజున వరాలు ఇచ్చే కార్యక్రమం, అంటే ఎంతో దుఃఖంతో ఉన్నారు అధ్యక్ష ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ డ్రామాని. ఒక మైనార్టీ శాసనసభ్యుడి మీద ఒక సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న నాయకుడు ప్రవర్తించిన ప్రవర్తనని మేము సభాముఖంగా అధ్యక్ష ఖండిస్తా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఖండించవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అధ్యక్ష ఒక నాని నాని రెండు నిమిషాలు పోస్ట్ చేయండి. పేరు నాని గారు, మినిస్టర్ గారు.
స్పీకర్ సార్, అండర్ ప్రొవిజర్ టు సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340, ఐ రిక్వెస్ట్ దట్ ది ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ ఫర్ టుడే. శ్రీ బాలాంజనేయ స్వామి డోలా, నిమ్మల రామానాయుడు, శ్రీ వై సాంబశివరావు, శ్రీమతి ఏ భవానీ, వి జోగేశ్వరరావు, గద్దే రామ్మోహన్ రావు, శ్రీ వి రామకృష్ణ బాబు, శ్రీ ఏ సత్యప్రసాద్, శ్రీ కె అచ్చెన్నాయుడు, శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, శ్రీ ఎన్ రామరాజు, శ్రీ పి కేశవ్, శ్రీ బి అశోక్. మోషన్ మూవ్డ్. దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోజ్ హు ఆర్ ఎగ్నిస్ట్ ప్లీజ్ సే నో. ఐ సావ్ ఇట్. ది మోషన్ ఈజ్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ టుడే నవంబర్ 2020. శ్రీ అశోక్ బెందాలం, శ్రీ అచ్చెన్నాయుడు కింజరాపు, శ్రీమతి భవానీ ఆదిరెడ్డి, శ్రీ చంద్రబాబు నాయుడు నారా, శ్రీ జోగేశ్వరరావు వి జోగేశ్వరరావు, శ్రీ కేశవ్ పయ్యావుల, శ్రీ రామ్మోహన్ గద్దే, శ్రీ రామకృష్ణ బాబు వెలగపూడి, శ్రీ రామానాయుడు నిమ్మల, శ్రీ రామరాజు మంతెన, శ్రీ సాంబశివరావు ఏలూరి, శ్రీ సత్యప్రసాద్ అనగాని, శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా, ఆల్ దీస్ మెంబర్స్ ఈ సెషన్కు అదే ఈరోజుకి సస్పెండ్ చేస్తున్నాము. దాన్ని రైట్, దయచేసి ప్లీజ్ గో, ప్లీజ్ లీవ్ ది ప్లేస్. మీరు సభను నడవకుండా అడ్డుపడ్డాం, సభను నడవకుండా అడ్డుపడ్డాం. మీరు సభను నడవకుండా అడ్డుపడ్డాం. ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తుంది రైతుల కోసం, మీరు సభను నడవకుండా అడ్డుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి ప్లీజ్ లీవ్ ది ప్లేస్. మీరు సభను నడవకుండా అడ్డుకోవటం రైతుల గురించి చర్చించండి. ఎవరొద్దన్నాడు? రైతుల గురించి అంటే చర్చించండి. ఇక్కడ ప్రభుత్వం వద్దం లేదు, సభ కూడా వద్దం లేదు. ప్లీజ్ ఆ మాట వెనక్కి తీసుకోండి, ఆ మాట వెనక్కి తీసుకోండి. చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు, ప్రత్యేకించి వారికి వారు 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, రాజకీయ అనుభవం 13-14 ఏళ్ళు నేను పరిపాలనలో ఉన్నానని చెప్పుకునేటువంటి పెద్దలు ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని దిగజార్చినట్టుగా చివరికి శాసనసభా వ్యవస్థను కూడా దిగజార్చి ఈ రకంగా ఆయన సాంప్రదాయాలను కూడా తొంగలో తొక్కి సాంప్రదాయాల్ని కాలరాస్తూ ఆయన ఈ రకంగా ప్రవర్తించడం, ఇవాళ ఇది పేపర్ కవరేజ్ కోసం కాకపోతే, వాళ్ళకున్నటువంటి టీవీ ఛానల్ కవరేజ్ కోసం కాకపోతే, ఇందులో ఏం పరమార్థం ఉంది అధ్యక్ష? ఏం మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడారు? ఏముంది? రోజు ఆయన జూమ్ ఛానల్లో రోజు వాళ్ళ సభ్యులందరం కూడా గంటలు బుర్ర తినేయటం వల్ల వాళ్ళ బుర్రలు ఏమైనా ఖాళీ అయినాయో? బాబు మీరు సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్యూమరేషన్ జరుగుతుంటే ఓ పక్కన, ఇంకా అప్పుడే ఏమిచ్చావు అని అడుగుతుంటే కాస్త బుర్ర ఖాళీ అయిపోయినట్టుందంటే దాని అర్థం ఏముందయ్యా? వాళ్ళ నాయకుడు సభ్యులందరినీ కూడా రోజు జూమ్లో గంటలు పొద్దు నుంచి రాత్రి దాకా ఆయన హైదరాబాద్లో ఉండి వీళ్ళ బుర్ర తినేది ఖాళీ అయిందని చెప్పేది ఈ లోకానికి అంతా తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి అంతా తెలుసు. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ బుర్రలు తినేస్తున్నాడు ఖాళీగా అయిపోతున్నాయని చెప్పని. నిజమే, ఇప్పుడు మనం మీసాలు పెట్టుకుని మైక్ లేకుండా అక్కడే ఇక్కడ అక్కడే ఒక్కరోజు మైక్లో మాట్లాడింది ఏమైనా ఉందా?
చెప్పండి మంత్రి గారు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడే స్థితి లేదు, మాట్లాడటానికి వాళ్ళ దగ్గర విషయం లేదు. ప్రభుత్వం దగ్గర చేసేది మొత్తం చెప్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు వారి దగ్గర. ఎందుకంటే గత 5 ఏళ్లలో వారు రైతుల్ని మోసం చేయడం కానీ, రైతు దెబ్బతిన రైతాంగానికి అన్ని అప్పులు పెట్టి వెళ్ళిపోవడం కానీ, ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి అప్పులు కానీ రైతాంగానికి పెట్టినటువంటి బకాయిల్ని మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్చిన పరిస్థితి లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుంటే, వారికి వారి నాయకులు ఇచ్చినటువంటి తప్పుడు కాగితాల్ని చదవలేక వాళ్ళ చేతిలో ఉంచినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి తప్పుడు కాగితాల్ని తప్పుడు లెక్కల్ని చదవలేక వారు ప్రశ్నించలేక వారి అంతరాత్మక అది చేతకాక మాట్లాడే పరిస్థితి లేకపోతుంటే చివరికి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇవాళ సభ్యులు ఎవరు కూడా మాట్లాడే స్థితి లేనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల కరెంటు బకాయిల్ని రైతాంగానికి ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ బకాయిల్ని చంద్రబాబు నాయుడు పెట్టిన అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చడం ఏంటి అధ్యక్ష? ఇవాళ ఆయన ఈ ప్రభుత్వానికి సిద్ధులు చెప్పడం ఆయన ఇవాళ ఆయన చెప్తా ఉంటాడు. ఆయన ఒక గత 5 ఏళ్లలో కూడా ఎన్నో భ్రమలు కల్పించి ఆయన భ్రమల్లో ఉండి ఇవాళ ఆయన ఒక మానసిక రుగ్మతం లోనైనట్టున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ప్రభుత్వం నన్ను కనుక ఎన్నుకుని ఉంటే మళ్ళీ ఇవాళ ఇన్ని ఇద్దామనుకుంటున్నాను, ఆ ఎన్ని కూడా మీరు అన్ను కూడా కోల్పోయారని చెప్పని, రైతులకు నష్టం జరిగిందని చెప్పనేది ఆయన మానసిక రుగ్మతతో మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తుంటే ఇవాళ ఏమైపోయింది నా అనుభవం. ఇవాళ మెచ్చుకోవాల్సినటువంటి అంటే నేను 5 ఏళ్లలో చేయలేని 2014 నుంచి 2019 దాకా నా ప్రభుత్వం చేయలేనటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి ఆయన వయసుకి ఆయన అనుభవానికి ఇలా దిగజారి ప్రవర్తించడం. కనీసం ఆయన వెళ్ళమంటే కూడా సభ్యులు వెళ్ళకపోతే ఆయనకు ఆయనే వచ్చేసి కూర్చుని ఇవాళ రమ్మనే స్థితికి వచ్చేసే స్థితి ఆయన దిగజారిపోయాడు. కేవలం 23 నుంచి 17కి దగ్గరది కాకుండా ఆయన 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 సంఖ్య ఆయన సభ్యుల సంఖ్య కాదు దిగజారటంలో ఆయన స్థాయి కూడా దిగజారిపోయి ఇవాళ మెట్ల మీదకి వచ్చి ఇవాళ మీ పొడిని దగ్గర కూర్చోవటం అంటే ఇవాళ ఆయన చెప్తే ఆయన చెయ్యి సరితే వెళ్ళేవాళ్ళు కొత్తలో గెలిచి ఈ సభ వచ్చిన కొత్తలో ఇవాళ చెయ్యి సరిని వెళ్తలేదు, ఎల్లమని తోసిన వెళ్తలేదు. చివరికి ఆయన వచ్చి మెట్ల మీద కూర్చుంటే కానీ అదొక్కటే కాదు అధ్యక్ష, ఆయన కూర్చోండి రా బాబు కూర్చోండి అన్నా కూడా చివరికి 10 మంది కూడా కూర్చునే పరిస్థితి లేని పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అంటే ఆయన సభ్యులు ఆయన ఎంపడున్నటువంటి మిగిలిన 17 కూడా ఆయన మాటినే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవాళ ఆ స్థితిలో ఇవాళ వాస్తవాల్ని గ్రహించి మంచి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మంచికి మంచి చెప్పాలి, ఈ జరిగేటి మంచిలో ఇంకొంచెం చేయండి, ఇలా ఇంకా మీరు చేసే మంచి తగ్గిందని చెప్తే బాగుండేది, ఆయన స్థాయికి ఆయన వయసుకి హుందాగా ఉండేదనేది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగం నివారణ తుఫాను సంబంధించి నష్టాలపైన చర్చ ప్రారంభమైంది అధ్యక్ష. ప్రభుత్వం తరఫున చాలా సవివరంగా అన్ని వివరాలు చెప్పాను అధ్యక్ష. సంవత్సరంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్న తీరు కానీ, చెప్పినవే కాదు చెప్పనివి కూడా అమలు చేస్తున్న పద్ధతి కానీ, ప్రతి రైతుకి నేరుగా 1,000 కోట్ల రూపాయల అకౌంట్లో వేశారనేది కానీ చాలా స్పష్టంగా సవివరంగా చెప్పాము అధ్యక్ష. ఈ నివర్ తుఫాను సంబంధించిన లెక్కలు కూడా 693,000 హెక్టార్లలో దాదాపుగా ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషను, తుది నివేదికలు వస్తాయి, నెలాఖరులోపు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అంతా కూడా సవివరంగా చెప్పాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పడుతున్న తపన కానీ వ్యవహారం కానీ చూసినప్పుడు 1,000 కోట్లు ఎలా సాధ్యం అవుతుంది ఇవ్వడం, ఇన్ని గొప్ప నిర్ణయాలు శాశ్వత పద్ధతిన ప్రయోజనాలు కల్పించే విధంగా ఏ విధంగా తీసుకోగలుగుతున్నారని అందరికీ ఆశ్చర్యపోతున్న పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం చెప్పాలో దీన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి విమర్శించాలో అర్థం కాని పరిస్థితిలోకి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం వెళ్ళిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, హిస్టారికల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది మీరు గత నుంచి రికార్డులు తీస్తే ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష నేత వచ్చి ఇలాగ పోడియం ముందు బైఠాయించింది కనిపిస్తుందా అధ్యక్ష?
ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఉన్నప్పుడు సభలో ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, సభ్యుల్ని నానా మాటలు అన్నా, చాలా అవమానాలు పాలు చేసినా, సమాయించుకున్నారు నిగ్రహించుకున్నారు తప్ప ఒక్కరోజైనా ఒక మాట జారడం కానీ లేకపోతే వచ్చి మీ పోడియం దగ్గర కూర్చోవడం కానీ చూశారా అధ్యక్ష? సీనియారిటీని బట్టి రాదు అధ్యక్ష పరిణితి. పరిణితి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది అధ్యక్ష. ఇవాళ పరిణితిగా వ్యవహరించింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఎంత సీనియారిటీ ఉన్నా కూడా వచ్చి అక్కడ బైఠాయించి తన డొల్లతనాన్ని బయట పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడడానికి ఏమీ లేదు. వాళ్ళకి రైతులు అంటే అమరావతి రైతులు, రైతు ప్రయోజనాలంటే అమరావతిలో వారికి కావాల్సిన రైతుల ప్రయోజనాలు. ఇవి తప్ప మొత్తం సభ్యులు చెప్తున్నది కొంతమంది రైతుల ప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాదు అధ్యక్ష. రైతులంటే వారి డెఫినేషన్ వేరు. రైతులంటే వారికి కావలసిన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొచ్చే రైతులు, అమరావతిలో వారి వ్యాపార అవసరాల కోసం అవకాశాల కోసం సృష్టించుకున్న రైతాంగం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం కాదు అధ్యక్ష. ఉండుంటే ఇవాడు అలా ప్రవర్తించి ఉండరు, ఉండుంటే ఇవాడు అలా ప్రవర్తించి ఉండరు. ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఇన్ని పథకాలు అమలు చేస్తారు. బహుశా ఇన్ఫర్మేషన్ వారి దగ్గర కూడా ఉండుండదు సార్. బహుశా ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తే అయ్యో ఇంత చేస్తున్నారా మనం ఎలా తిప్పికొట్టగలుగుతామని ఒక బెంబేలు పడిపోయినట్టు కనపడారు అధ్యక్ష. కనబడి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటాం, హిస్టారిక్గా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటాం, ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేస్తామని చెబితే కూడా దాంట్లో వారికి ఏం తప్పు కనబడింది అధ్యక్ష? వారి సభ్యుడి హక్కులను కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హరించారు. ఆ సభ్యుడికి మైక్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన కూడా మాట్లాడకూడదు. ఆయన దృష్టిలో వాళ్ళ సభ్యులు కూడా మాట్లాడినవాడు, అధికార పక్షం మాట్లాడకూడదు. ఇంకా ఇవాళకి ఆయన అధికారంలో ఉన్నట్టుగా, ఇవాళకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప రియాలిటీలోకి మనిషి ఒక్కరోజు కూడా రావట్లేదు అధ్యక్ష. ఏంటంటే గత 7-8 నెలలుగా కోవిడ్కి భయపడి ఈ రాష్ట్రంలోకి రావట్లేదు ఆయన. హైదరాబాద్లో కాపురం, ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం. ఇది ఈరోజు వచ్చేననే విషయం 10 మందికి తెలియాలంటే ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయాలి. అమ్మో మన ప్రతిపక్ష నాయకుడు అవసరమైతే స్పీకర్ ముందు బయట ఇస్తాడనే ఒక రాంగ్ మెసేజ్ని తీసుకెళ్ళాలి. వారికి కావాల్సిన పత్రికలకి, వారికి కావాల్సిన ఛానల్స్కి కావాల్సిన ఆ ఫోటోలు కానీ ఫుటేజీ కానీ ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఎంతసేపు ఇదే తప్ప మరొక ఆలోచన లేదు. ఏమి సాధించాడని చెప్పి ఇప్పుడు ఆయన చేశారు సార్? ఏమి ఇవాళ బైఠాయించడం వల్ల ఆయన సాధించిందండి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన ఏం సాధించాడు బైఠాయించని అడుగుతున్నా. ఇది రాజకీయ పతనానికి ఒక పరాకాష్ఠ లాంటిది అధ్యక్ష. వ్యవసాయం కోసం ఈ ప్రభుత్వం 18 నెలల కాలంలో వచ్చిన రోజు నుంచి రైతు పక్షపాతి నేనని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారనేది వివరిస్తూ ఉంటే అన్నీ సవివరంగా చెప్పాం. నివారణకు సంబంధించి చెప్పాం, ఇన్పుట్ సబ్సిడీ ఎలా ఇస్తున్నామో చెప్పాము, ఇన్సూరెన్స్ ఎలా కవర్ చేస్తామో చెప్పాము, ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నామో చెప్పాం. అయినా సరే అది నచ్చట్లేదు, వారికి అబద్ధాలు చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు రేపు డిసెంబర్లో ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన క్లెయిమ్స్ని వారి అకౌంట్లో వేయడానికి ముఖ్యమంత్రి గారు మీట నొక్కుతారని చెప్పాను. దాదాపు 1,250 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయబోతున్నారని చెప్పాం. ప్రీమియం కట్టకుండా ఎవడైనా క్లెయిమ్ ఇస్తారా అధ్యక్ష? ఆ మాత్రం కూడా లేదు వారికి, ప్రీమియం కట్టలేదంటారు. అరే బాబు, మొత్తం క్లెయిమ్స్ డబ్బులే అకౌంట్లో వేయబోతున్నాం 15వ తారీఖున డిసెంబర్ అంటే మీరు కట్టలేదంటే ఏం చెప్తాం సార్? ప్రీమియం కట్టకుండా ఏ కంపెనీ అయినా డబ్బులు ఇస్తుందా సార్? ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు వరకు 2014 సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వని పెద్ద మనిషి సార్ ఆయన. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు ఆయన సిగ్గుపడాలి ఆ విధంగా చేసినందుకు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత ఘనంగా రైతుని ఆదుకుంటున్న ఆలోచనలు మనకు రాలేదే ఎందుకని సిగ్గుపడాలి? ప్రజలిచ్చిన అవకాశాన్ని 2014లో దుర్వినియోగం చేసుకున్నానని, నేను సరిగ్గా సక్రమంగా రైతాంగాన్ని ఉపయోగపడలేకపోయినా సిగ్గుపడాలి. ఇవన్నీ వదిలేసి నిరంతరం రాజకీయం అధ్యక్ష. నిద్ర లేస్తే రాజకీయం, నిద్ర పోతే రాజకీయం. ఏంటంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నాం మేము. ఏం సాధించారని అడుగుతున్నాం. ఇది రాజకీయ పతనానికి ఈరోజు ఈ బైఠాయింపు ఒక పరాకాష్ఠ అధ్యక్ష. ఆ రోజు వ్యవసాయం దండగన్నారు, ఈరోజు వ్యవసాయంపై చర్చే దండగంటున్నాడు. అసలు వారి పాలసీ ఏంటి? ఈ రాష్ట్రంలో రైతాంగం పట్ల వారు ఏం చెప్పబోతున్నారు?
ఒక్క సలహాన సూచనని ఇస్తారేమో, ఇంకా ఇలా చేయండి, బెటర్గా ఇలా చేయండి అని చెప్తారేమో అనుకుంటే ఒక సలహా ఇవ్వలేదు, ఒక సూచన ఇవ్వలేదు. మొదలుపెట్టిన వెంటనే పాపం ఒక్క రెండు మాటలు మాట్లాడలేదు ఆయన సభ్యులు రామానాయుడు గారు. వెంటనే ఆ మైకి లాక్కునే ప్రయత్నం, నానిగారు అధ్యక్ష అని మైక్ ఇవ్వండి ఒకసారి, ఆ మైక్ లాక్కున్నారు అధ్యక్ష, మైక్ లాక్కుని వచ్చి నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి బయట వేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? నేను ఇంతకుముందు సభలో కూడా గత సమావేశాల్లో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష చాలా కాలం అయింది అధ్యక్ష, రూల్స్ ఇవన్నీ కూడా అధ్యయనం చేసి కొంచెం మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఒకసారి రూల్స్ అవి మార్చాను అధ్యక్ష. ఈ ప్రతిపక్ష నాయకుడే బయట నుంచి కథ లేకుండా చూడండి అధ్యక్ష. అంటే ఇవాళ ఉదయం నుంచి జరిగిన దాన్ని వక్రీకరించడం, బయటికి వేరే మార్గంలో పంపించడం, అంటే ఇంత బాగా వ్యవసాయానికి చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక్క పేపర్లో కూడా ఒక టీవీలో కూడా రాకూడదు, ఎక్కడ ఒక వార్త కనపడకూడదు, ప్రజల దృష్టికి వెళ్ళకూడదు, వాళ్ళ దృష్టి మళ్లించాలి. ఇక్కడేదో అన్యాయం జరిగిపోయినట్టుగా ప్రతిపక్ష పార్టీని రాచి రంపాన పెడుతున్నట్టుగా బిహేవ్ చేయాలనే విధంగా చేస్తా ఉన్నారు తప్ప ఏంటి అధ్యక్ష? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సాక్షాత్తు కర్నూలు శాసనసభ్యుడు, ఒక మైనార్టీ వర్గానికి చెందిన శాసనసభ్యుడిని ఆయన ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆ భాష అంత సీనియర్ నాయకుడిగా ఆ భాష తగ్గుతుందా అని అడుగుతున్నాం మేము. ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి ఆయనే రెచ్చగొట్టి పోడియంలో పంపించడం, అక్కడికి వెళ్ళిన శాసనసభ్యుల్ని చాలా అవమానకరంగా పదాలు ఉపయోగించడం ఏంటి అధ్యక్ష? ఎటు తీసుకెళ్తున్నాడు ఆయన? ఒక సభలో తండ్రి, ఇంకో సభలో కొడుకు. మొన్నేమో కౌన్సిల్లో అక్కడ కౌన్సిల్ చైర్మన్ గారినే ప్రభావితం చేసే ప్రయత్నం, సెల్లో ఫోటోలు తీస్తారు, గ్యాలరీలో కూర్చుంటారు ఈయన, ఈ సభోదరే చెల్లి ఆ గ్యాలరీలో కూర్చుంటారు. అధ్యక్ష బాగాలేదు అధ్యక్ష ఇది. దయచేసి ఒక స్పీకర్ స్థానంలో ఉన్న మీరు కొత్త సాంప్రదాయాలు రాకుండా, ఇలాంటి కొత్త సాంప్రదాయాలు రాకుండా సెటరేట్ చేయండి అధ్యక్ష. నేను మిమ్మల్ని చేతులెత్తి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు గత 8 నెలల నుంచి అసలు హైదరాబాద్ నుంచి వదిలిపెట్టి రావట్లేదు అధ్యక్ష. బహుశా ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చి ఉండొచ్చు, కానీ రోజు జూమ్ కాన్ఫరెన్స్ అని అసలు జూమ్ యాప్ని ఈయన చేసినంత పాపులర్ ప్రపంచంలో ఎవడో చేయలేదు. బ్రహ్మాండంగా జూమ్లో కూర్చొని రోజు వాళ్ళు గంటల స్పీచ్లు లెక్చర్లు ఇచ్చి ఉన్న వాళ్ళు కూడా పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఆ ఉన్న 4 కూడా ఎప్పుడు పారిపోదామా ఈ జూమ్ వదిలేసని పరిస్థితి. అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇవాళ ఈ వ్యవసాయ రంగంకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నారనే విషయాలని మీకు చెప్పా, దాన్ని వక్రీకరించడం కోసం ప్రయత్నించి ఇవాళ అది సాధ్యం కాక ఆ మైకులు రాలేదనే ఒక అపోహను క్రియేట్ చేస్తూ వారే నేల మీద బైఠాయించడం, ఇదే సభ ఖండించాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏదో సస్పెన్షన్ చేశారు అని అంటే రికార్డులోకి వెళ్ళదు అధ్యక్ష. ఆయన వైఖరిని, ఆయన ప్రవర్తనని ఖండిస్తూ ఈ సభ నమోదు చేయాలి అధ్యక్ష. దయచేసి దానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే ఇది కరెక్ట్ కదా అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు నేల మీద బైఠాయించడం ఏంటి, పోడియం దగ్గర బైఠాయించడం ఏంటి, ఆ సభ్యుల్ని అసలు ఏం అన్యాయం జరిగింది అధ్యక్ష? చరిత్ర అంటే రికార్డ్తో ఏం తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడి ప్రవర్తనని ఖండించాల్సిన బాధ్యత ఈ సభకు ఉందని కోరుతూ దానికి అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. మాట్లాడండి. ఈ గౌరవ సభలో మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేసు వచ్చి ఏదైనా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం అధ్యక్ష. ఇంతకుముందు కూడా చెప్పాను అధ్యక్ష, మేమందరం అక్కడ వెళ్ళి మీ సభ్యుడే మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఫస్ట్ మాట్లాడుకొని రామానాయుడు గారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ స్పీకర్ గారితో పర్మిషన్ అడిగి తీసుకొని మాట్లాడండి అని చెప్తే ఆయన వ్యవహరించిన తీరు, ఆయన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్ నేను చెప్పలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న అధ్యక్ష. కావాలంటే మీరు వీడియోస్లోనే చూడొచ్చు ఆయన చేసిన హావభావాలు ఏవైతే ఉన్నాయో